నమస్కారం, మహావిద్య డాట్ మాత్ర ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో మనము శ్రీ సర్వవశీకరణ వశ్యవారాహి స్తోత్రం గురించి తెలుసుకుందాము. ఈ స్తోత్రాన్ని వాడుకలో వశ్యవారాహి స్తోత్రము అని అంటూ ఉంటారు. వారాహి దేవత స్వరూపాలలో ఒకటి అయిన వశ్యవారాహి దేవత స్తోత్రమే ఈ వశ్యవారాహి స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం మూడు పూట్ల అనగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఒక్కొక్కసారి చదవాలి. ఇలా కుదరని వారు సాయంత్రం పూట మూడు సార్లు పఠించాలి. ఇది ఈ స్తోత్రము యొక్క నియమం. ఈ స్తోత్రం పఠించడం వలన వశ్యవారాహి దేవత సమస్త జనుల్ని సాధకునికి వశవర్తులుగా చేస్తుంది. సమస్త ప్రారంధ దోషములు, దౌర్భాగ్యాలు, దరిద్రాలను పోగొట్టి సాధకునికి అకస్మాత్తుగా అధిక ధన సంపత్తిని, సకల ఐశ్వర్యాలను, పుత్రపౌత్రాది సంపదలను ఈ దేవత కలగజేస్తుంది. అంతేగాక శత్రుబాధలు తొలగించి శత్రువులను కూడా మిత్రులుగా చేయగల సమర్థురాలు ఈ వశ్యవారాహి దేవత. వశ్యవారాహి దేవత భూసంపత్తిని, గోసంపత్తిని వృద్ధి చేసి రక్షిస్తూ ఉంటుంది. కావున వ్యవసాయదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు, డైరీ ఫార్మ్స్లో ఉన్నవారు వీరు ఈ స్తోత్రం చదవడం వలన వారి వ్యాపారం అభివృద్ధి చెంది అధిక ధన సంపదలు కలుగుతాయి. భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, అలాగే కోర్టు వివాదాల్లో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వారు వశ్యవారాహి మంత్రాన్ని 100,000 సార్లు జపం చేయించుకొని 10,000 సార్లు హవనం చేసి దీనితో పాటు 1,000 సార్లు వశ్యవారాహి స్తోత్రం కూడా హవనం చేయించుకుంటే ఆ వివాదాల నుంచి వెంటనే బయటపడి విజయాలు లభిస్తాయి. ప్రభుత్వ అధికారులను కూడా సాధకునికి అనుకూలంగా మార్చి అన్ని కార్యాలలోనూ విజయాలను చేకూరుస్తుంది. కుటుంబ కలహాలతో ఇబ్బంది పడేవారు, భార్యాభర్తల మధ్య సమస్య ఉన్నవారు, పిల్లలు మాట వినని వారు ఈ స్తోత్రాన్ని 16 సార్లు 3 నెలల పాటు ఆపకుండా పఠించడం వల్ల వెంటనే సమస్యలు దూరమవుతాయి. మృగాలు, పశువులు, పక్షులు సాధకుని యందు ఎంతో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. ఒకటేమిటి, సమస్త జనాలను సాధకునికి వశవర్తులుగా చేసి అన్ని దుష్కర్మలను తీసివేసి సాధకునికి అన్నిటా విజయాలను మాత్రమే చేకూర్చగల విశేష శక్తులు ప్రసాదించగల మహిమాన్వితమైన దేవత ఈ వశ్యవారాహి దేవత. ఇప్పుడు స్తోత్రం తెలుసుకుందాము. ధ్యానం. తారే తారిణి దేవి విశ్వజనని ప్రౌఢ ప్రతాపాన్వితే, తారే దిక్షు విపక్ష యక్షదలిని వాచాచలా వారుని, లక్ష్మీకారిణి కీర్తిధారిణి మహాసౌభాగ్య సంధాయిని, రూపందేహి యశశ్చ సతతం వశ్యం జగత్యావృతం, అశ్వారూఢే రక్తవర్ణి స్మిత సౌమ్య ముఖాంబుజే, రాజ్య స్త్రీ సర్వజంతూనాం వశీకరణ నాయికే, వశీకరణ కార్యార్థం పురాదేవేన నిర్మితం, తస్మాత్ వశ్యవారాహి సర్వాన్మే వసమానయ, యథారాజా మహాజ్ఞానం వస్త్రం ధాన్యం మహావసు, మహ్యం దదాతి వారాహి యథాత్వం వసమానయ, అంతర్బహిష్య మనసి వ్యాపారేషు సభాషు చ, యథా మామేవం స్మరతి తథా వశ్యం వసంకురు, చామరం దోలికాం ఛత్రం రాజచిహ్నాని యచ్చతి, అభీష్టం సంప్రదోరాజ్యం యథా దేవి వసంకురు, మన్మథ స్మరణాత్ రామ రతిర్యాతి మయా సహ,
స్త్రీరత్నేషు మహత్ప్రేమ తథా జనయ కామదే. మృగపక్షాదయాః సర్వే మాం దృష్ట్వా ప్రేమ మోహితాః. అనుగచ్చతి మామేవ త్వత్ప్రసాదాత్ దయాం కురు. వశీకరణ కార్యార్థం యత్ర యత్ర ప్రయుంజతి సమ్మోహనార్థం వర్తిత్వాత్ తత్ కార్యం తత్ర కర్షయ. వసమస్తీతి చైవాత్ర వస్య కార్యేషు దృశ్యతే తథా మాం కురు వారాహి వస్య కార్య ప్రదర్శయ. వశీకరణ బాణాస్త్రం భక్త్యాపత్తి నివారణం తస్మాత్ వస్య వారాహి జగత్ సర్వం వశం కురు. వస్య స్తోత్రం ఇదం దేవ్యా త్రిసంధ్యం యః పఠే నరః అభీష్టం ప్రాప్నుయాత్ భక్తో రమాం రాజ్యం యథాపివః. ఇతి అథర్వశిఖాయాం వస్యవారాహి స్తోత్రం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.